ఏలూరు క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కొటారి అబ్బయ్య చౌదరి అనాగరికంగా ప్రవర్తిస్తున్న లోకేష్ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ కార్నెగీ మెల్లన్లో పెద్ద చదువులను చదివానని చెప్పే లోకేష్ మాటలు సంస్కారహీనంగా ఉన్నాయని ఆయన దుయ్యబట్టారు. లోకేష్ నిత్యం తన చేతకానితనాన్ని బయట పెట్టుకుంటున్నాడని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మండిపడ్డారు. ये संक्षेम कार्यक्रम चपा ये मेनिफेस्टो ची मे अधिकारा ये मेनिफेस्टोते मैं अति पवित्र भावस्था अदे विधा प्रभुत्मर चूस्त ये हामी इच्छा चिंतुद्धि तो आामी पूर्ति नेरवे मेनिफेस्टो इच्छा 95% हामील రెండు సంవత్సరాల కాలంలోనే పూర్తి చేసిన ఏకైక ముఖ్యమంత్రి వర్గం మన జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్క, మరొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ప్రతి పేదవారు కూడా మా రాజన్న బిడ్డ జగనన్న మళ్ళీ వచ్చాడు. రాజన్న ఉన్నప్పుడు ఎంత సంతోషాలతో ఉన్నామో ప్రతి పేదకుండా కూడా ఈ రోజు అదే సంతోషం. అంతకంటే రెట్టింపుగా ఈ రోజు సుమారుగా 30 లక్షల మంది పేదవారికి ఇల్లు కట్టించాలన్న సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్తూ ఉంటారు. నిజంగా ఇది ఒక యజ్ఞం లాంటి కార్యక్రమం. ఇంత గొప్ప కార్యక్రమం చేయాలి అనే ఆలోచన కేవలం గొప్ప నాయకులకు మాత్రమే వస్తుంది అనుకుంటున్నాను. అంటే రాజన్న నిజంగా ఒక గొప్ప నాయకుడిని మాకు అందించారు అని గర్వంగా ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గర్వంగా చెప్పుకునే విధంగా ఈరోజు ఈ 2 సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన రాష్ట్రం ఈ విధంగా అభివృద్ధిలో ముందుకు వెళ్తూ అన్ని విధాలా కూడా ప్రజలకు అండగా నిలబడుతూ ముఖ్యంగా ఈ కరోనా మహమ్మారి వచ్చినప్పటికీ కూడా ప్రతి విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధతో ఈరోజు రాష్ట్ర ఖజానా ఎంత ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా సుమారు 2400 కోట్ల రూపాయలు ఈరోజు కేవలం కరోనాకి మాత్రమే వెచ్చించి ఈరోజు ప్రతి పేదవారికి ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అందాలని ఒక సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారు. అంత చక్కటి కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ముందుకు వెళ్తూ ఉంటే